ఇంకేమొత్తాయేవి నన్ను ఎర్రి బాగులను చేసి తప్పించుకు పారిపోయాయి ఇట కాసు కూసుంటే ఊరిగేది ఏటంట వద్దొద్దు నన్ను చంపొద్దు నేను నా భార్యను వెతుక్కుంటూ వచ్చాను నిజం చెప్పు నా భార్యను చంపేసావా లేదా నాకు చెప్పేలింది మిమ్మల్ని కలుసుతానని కానీ రానే రాలేదు అది ఇచ్చిన మాట తప్పింది దినవంత ఎదుసూటంతోటి సరిపోయింది నాకు నా పిల్లలు లబలబలాడుతుంటారేమో నా పిల్లం గూబులెట్టుకుంటది ఎప్పుడు నిన్ను గూరిపెట్టి తీర్తారు అంతే నిన్ను వదలంతే అలాగే వదలొద్దు కానీ ఒక్క విన్నపం నేను ఒక్కసారి నా భార్యను చూసి రాని ఆ తరువాత నేనే స్వయంగా వచ్చి నీకు ఆహారం అవుతాను పట్టాలి నువ్వు వెళ్ళు అయితే ఏగ్రం వచ్చేయాల ఎప్పటికే పొద్దుపోనది जिंकनेट वग्गेसने आटिनी संपकपोते ना रोजु एट्टागडुतदि अंट अयि माट तप्पकुंडा वत्तानंटुन्नायि वत्तायि तप्पकुंडा वत्तायि अयि माट मीद उंटायि सरे मरि मरि ना मनसु कूडा अंत गट्टिगाने उंदा अयिते आटिनि चंपलेकपोयाने ఎందుకు సంపలేను ఆటిని సంపకపోతే నాకు రోజు ఎట్టగొడుతది అంట ఎన్ని ఎన్ని జంతువుల్ని సంపలేదు నేను ఇది ఏమన్నా కొత్త ఏట నాకు ఏటాడక ఇంటో తొంగునుంటే పెళ్ళాం పిల్లలు పస్తులతో సావాల్సిందే నిజమే కానీ నాకేటైంది నాలో ఈ దయ కరుణ వచ్చి తికమక పెట్టేస్తున్నాయి ఈ దయాకరణ తో మెత్తకపడిపోతే ఇక నేను నా పెళ్ళాం పిల్లల్ని పోషించినట్టే చిట్టకైపోనదిటి ఇయాల ఇట్ట ఈ సేత్ర ధర్మ సంకటంలో పడిపోనానిటి వల్లంత లాగుతున్న చేతులు వణికిపోతున్నాయిటి ఏటి ఏటికైపోతున్నదిట్ట प्रभु जंतु पापमे अटना सत्ता आगल की मार्च संपेट पापमे कदा प्रभु मर ये पाप से बढ़ाओ देवड़ा ये पापम చేయకుండా ఏటి చేయబట్టావు దేవుడా నాకు దారి చూపించు దేవుడా నాకు దారి చూపించు దేవుడా నా పెళ్ళ పిల్లల్ని రక్షించు దేవుడా ఆ బిల్లుడు కన్నీరు మున్నీరై విలపిస్తున్నాడు నీ సహాయాన్నే కోరుతున్నాడు అతని వ్యథను దూరం చేయి
महादेव अतनिको मार्गं चूपिंचु स्वामी। देवी सती ఈ విషయంలో నీ ఉద్దేశం ఏమిటి? తన కర్మను కాదని తన పరివారాన్ని కష్టాల పాలు చేసి సరైన పనే చేస్తున్నాడు అంటావా? అతను సందిగ్ధ అవస్థలో ఉన్నాడు స్వామి। అతని చేతో అనుకోకుండా బిల్వపత్రాల శివలింగం పైన పడ్డాయి, కనుకనే అతని హృదయం పరివర్తనమైంది। ఆ క్రూరుడు దయాళుడు అయ్యాడు, అజేతుడై ఉన్నాడు। దేవర్షి నిజమే చెప్తున్నారు ప్రభు, తమరే అతనికి మార్గదర్శకులు కావాలి, ధర్మాన్ని బోధపరచాలి। మాతా, ప్రభు నా విన్నపాన్ని ఆలకించాడు, నా ప్రార్థన సార్థకమైంది। ఇప్పుడు ఆ బిల్లుని వ్యథ తప్పక తీరుతుంది। నారాయణ నారాయణ నారాయణ। నాకు మంచి బుద్ధి దేవుడా, నా పిల్లని కరుణించు, నన్ను కాపాడు శేఖర, నన్ను కాపాడు। ఇచ్చిన మాట ప్రకారం మేము వచ్చేసాం। నీ బిల్లుని ఎక్కుపెట్టు, నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు। ఏంటి అలా చూస్తున్నా? చంపు మమ్మల్ని, చంపు। ఆలస్యం చేయకు, నీ పెళ్ళాం పిల్లలు ఆకలితో అలమటిస్తూ ఉంటారు। అంతకన్నా మించి నువ్వు ఇంకా ఇంటికి చేరకపోవడంతో వాళ్ళు బెంగ కూడా పెట్టుకుని ఉంటారు। వెంటనే నీ పని చేసుకుని త్వరగా ఇంటికి వెళ్ళిపో, చంపు। లేదు లేదు, నేను మిమ్మల్ని చంపలేను, నా పెళ్ళాం పిల్లలు ఆకలితో చచ్చిపోయినా సరే వస్సా రుద్రుహ, లే రావత్స। ప్రభు 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 ప్రభు, నువ్వు నా పోటీ వాడికి దర్శనమిచ్చినావా ప్రభు? ఈ పాపిష్టోడి మీద ఇంత కరుణ ఎందుకు ప్రభు? నాకు ఈత యోగం లేదు ప్రభు, ఈత యోగం లేదు। గురుద్రోహ, హత్య చేయటం పాపమే, కర్మను పాటించకపోవటం కూడా పాపమే, అయితే నీ కర్మే అలాంటిది। నీకిష్టం లేకపోయినా పాపంలో నిన్ను భాగస్వామిని చేస్తుంది, ఇక నీకు ఈ పని చేయవలసిన అవసరమే లేదు। ఈ పాపమే నీ అంతరాత్మను పక్కదారి పట్టిస్తోంది। ప్రభు, ఇంతకీ నీ కృప హీనుడి పని ఏటికి ప్రభు, ఏటికి ప్రభు? నేడు మహాశివరాత్రి, నేటి పర్వదినాన బిల్వపత్రాలతో నా పూజ చేసిన పుణ్యఫల స్వరూపమే నీ కాయకల్పానికి కారణం। ఇక మీ ముగ్గురు నేటి పుణ్యదినాన ఇచ్చిన మాటను అక్షరాల నిలబెట్టుకున్నారు, ఈ దివ్య స్వరూపం దాని ఫలమే। మీకు మృగరూపం నుంచి సహజమైన రూపం తిరిగి ప్రాప్తించింది। మీ అందరి రూపాలే మారిపోయినాయి, ఇదంతా నీ భక్తి ప్రభావమే। ఈ మహాశివరాత్రి దినాన నీ పూజార్చనల ఫలస్వరూపమే ఇది, నీవు పాపాలన్నింటి నుంచి విముక్తుడవయ్యావు, ఇక శృంగ వీరపురపు రాజువయ్యావు। నేను రాజునా? అవును,
నీ పరివారంతో అక్కడికి వెళ్లి శివారాధననే మననం చేసుకుంటూ రాజ్య సుఖాలను అనుభవించు. త్రేతాయుగాన విష్ణు అవతారుడైన ఆ కోదండ రాముణ్ణి దర్శిస్తావు. ఇక నువ్వు అతనికి అత్యంత ప్రీతిపాత్రుడిగా మసలుకుంటావు. చిత్తం పరమేశ్వర చిత్తం. ఇక మీ ముగ్గురు దివ్యధామానికి పయనించండి. నీ ఆజ్ఞ ప్రభు. గురుద్రోహ, మహాశివరాత్రి దినాన నీవు శివారాధన చేసి శివభక్తుల ఇతిహాసంలో నీ పేరును చిరస్థాయిగా నిలుపుకున్నావు. శివభక్తులు ఎవరైతే మహాశివరాత్రి దినాన నీ కథను వింటారో వారందరూ నీవు పొందినట్టుగానే పుణ్యఫలం పొందుతారు. కళ్యాణమస్తు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. శివుని కృపతో గురుద్రోహుడు, అతని భార్య, పిల్లలు శృంగవీరపురం రాజ్యం వైపు బయలుదేరి వెళ్ళారు. శృంగవీరపుర మహారాజులైన గురుద్రోహునికి శృంగవీరపుర మహారాజులైన గురుద్రోహునికి శృంగవీరపుర మహారాజులైన గురుద్రోహునికి శృంగవీరపుర మహారాజులైన గురుద్రోహునికి. మహారాజా, శృంగవీరపుర ప్రజలు తమ వంటి శివభక్తులను వారి పాలకులుగా పొంది సంతోషంగా ఉన్నారు. మా మంత్రి, ఇదంతా పరమేశ్వరుడి కృపే. మరి నా కోరిక ఏంటంటే నా ప్రజలు కూడా ఎప్పుడూ పరమేశ్వరుని పూజించి ఆయన కృపను పొందాలా. వాళ్ళకి ఎట్టాటి కష్టం ఉండకూడదు. అలాగే మహారాజా, రాజ్యమంతటా ఓం నమ శివాయ ఈ పంచాక్షరి మంత్రంతో మారుమ్రోగుతోంది. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. నారాయణ నారాయణ. మహామంత్రి చెప్పింది అక్షరాల నిజం మహారాజా. మహాశివరాత్రి పర్వదినాన తమరి మనసులో శివభక్తి జ్యోతి ప్రజ్వలించింది. ఆ ప్రభావంతోనే తమకి శివభక్తులైన ప్రజలు ఈ శృంగవీరపురం రాజ్యంగా ప్రాప్తించాయి. ఓం నమ శివాయ. నేను ఎట్టా మర్చిపోతాను దేవర్షి, అంతా జ్ఞాపకం ఉంది. నేను బెల్లవ శెట్టి మీద కూర్చుండగా తమరు చూసి నారాయణ నారాయణ. నేను అక్కడి నుండి నేరుగా సతీశివుల దర్శనార్థం కైలాసానికి చేరుకున్నాను. రాజా, తమరు ఎంతగానో అదృష్టవంతులు. మహాశివరాత్రి పర్వదినాను తమరు చూపిన శివభక్తి పశువధ విరక్తి కారణంగా శివభక్తిలోనూ ఇతిహాసంలోనూ తమరి పేరు చిరస్థాయిగా ఉంటుంది. స్వయంగా సతీశివులిద్దరూ కూడా తమరి శివభక్తిని ప్రశంసిస్తున్నారు. అంతా తమరి కృపే దేవర్షి. కాదు కాదు రాజా, ఆ పరమేశ్వరుని కృపే ఉంటే అసంభవం కూడా సంభవమైపోతుంది. రాజా, తమకు రహస్యం తెలపాలనుకుంటున్నాను. ఏటా రహస్యం దేవర్షి? యుగ యుగాల వరకు తమరు శృంగవీరపురాన్ని రాజ్యం చేస్తారు. శివభక్తితో పొందిన సిద్ధి వలన తమరి ఆయువు అపరిమితం అవుతుంది. తమరు త్రేతాయుగంలోనూ జీవిస్తారు. ఏంటంటున్నారు దేవర్షి? నేను త్రేతాయుగంలో కూడా బతికి ఉంటాను. అవును రాజా, మహావిష్ణువు త్రేతాయుగంలో శ్రీరామునిగా అవతరిస్తాడు. అప్పుడు ఆయనకి తమరు సహాయం చేసి రామభక్తునిగా చిరస్థాయిగా నిలిచిపోతారు. ధన్యుని దేవర్షి, నిజంగా నేను ధన్యుణ్ణి. తమరు చేసిన ఈ ఉపకారానికి ఎప్పుడూ రుణపడుంటాను దేవర్షి. నారాయణ నారాయణ. నేను ఆ శివునికో చిన్న సేవకుణ్ణి. ఉపకారం చేసిందంతా పరమేశ్వరుడే రాజా. ఆయన ఇచ్చానుసారంగానే తమకు శివభక్తి ప్రాప్తించింది. ఇక ఆ ఉపకార రుణాన్ని తీర్చుకోవడానికి మీరు తమ రాజ్యమంతటా వాడ వాడలా శివమందిరాలను నిర్మించవలసి ఉంటుంది. దాంతో శివభక్తి ధ్యానం లోకమంతటా మార్మురోగాలి. అట్టాగే దేవర్షి, అట్టాగే. నేను రాజ్యంలో అన్ని మూలలా శివాలయాన్ని కట్టిస్తాను. శివరాత్రికి ఉత్సవాన్ని జరిపిస్తాను. ఇదంతా పరమేశ్వరుడి కృపే దేవర్షి. ఓం నమ శివాయ. రాజా, ఇది తెలుసా? ఈ ఓం నమ శివాయ ప్రభావంతో ఆ జింకలు రెండిటికి ఏం ప్రాప్తించిందో, వాటికి తమరే ప్రాణదానం చేశారు. లేదు దేవర్షి,
తవరేసేప్పటి మహాశివరాత్రి నాడు తమ మాట నిలుపుకుని శివభక్తిలో లీనం కావడం చేత అవి పశు జీవితాన్ని త్యజించి వెంటనే స్వర్గప్రాప్తిని పొందాయి. స్వర్గలోకమా? అవును రాజా. ఇప్పుడు నేను స్వర్గలోకానికి వెళ్ళి వారికి కూడా ఓం నమః శివాయ మహిమను తెలుపుతాను. నారాయణ నారాయణ. పరమేశ్వరుడు లీల అంతే పట్టదు అనండి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.